హలో ఫ్రెండ్స్, ఈరోజు బంగారు పంజరం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్లో జలంధర వసుంధరని ఇలా అడుగుతుంది, అదేంటి నేనిచ్చిన నగలు శారీ కట్టకుండా మీరు వేరేవి కట్టారు అంటే నేనే వద్దన్నాను అని చెప్తుంది వసుంధరమ్మ. అప్పుడు జలంధర ఎందుకు అని అడగ్గా అవి అపర్ణవి, అపర్ణ నగలు అపర్ణ చీర, అవి కట్టుకుంటే రాజాబాబుకి అపర్ణనే గుర్తుకొస్తుంది కానీ మహాలక్ష్మి గుర్తుకు రాదు. సో అందుకే నేను వేరే తెప్పించాను, వేరే నగలు వేరే శారీస్ తెప్పించి మహాలక్ష్మితో కట్టిపించాను అని సమాధానం చెప్తుంది వసుంధర. మీరు కూడా ఇక మీదట అపర్ణకి సంబంధించినటి ఏవి సరే మహాలక్ష్మికి ఇవ్వద్దు మీరు అని వార్నింగ్ ఇస్తుంది వసుంధరమ్మ. ఇక అక్కడికి రాజాబాబును పిలుస్తారు. రాజాబాబును మహాలక్ష్మి పక్కన నిల్చోబెడతారు. చూసారా శివ పార్వతుల్లా ఉన్నారు మీరు, రాజాబాబు ఒక్కసారి నిబారం చూడు ఎంత బాగుందో అనటంలో రాజాబాబు ఒక్కసారి చూస్తాడు. అలా మహాలక్ష్మిని చూసి అలానే చూస్తూ ఉంటాడు. అది చూసిన వసుంధరాదేవి కూతురు సులోచన, ఏంటి మరిది గారు, మా చెల్లెలంటే అంత ప్రేమ మీకు, మా చెల్లెల మీద ఉన్న ప్రేమను అందరూ ఉన్నా కూడా అందరిలోనూ కూడా వ్యక్తపరుస్తున్నారు అని విట్టకారంగా మాట్లాడుతూ ఉంటుంది. సరే పద 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 రండి అందరం బంతులాట ఆడుకుందాం, అదే మీరిద్దరే లేండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ జలంధర వాళ్ళ కూతురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి మమ్మీ నిన్నేమో ప్రియాంకని యూజ్ చేసుకుని శోభను ఆపాలన్నావు, ఈ పొద్దేమో ఈ నగల్ని చీరల్ని యూజ్ చేసుకుని శోభను ఆపాలన్నావు, ఇక ఈ శోభనం జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. అప్పుడు పెద్ద మామయ్య మహాలక్ష్మి కొంగు పట్టుకునే తిరుగుతూ ఉంటాడు. మహాలక్ష్మి మనల్ని మూడు చెరువులు నీళ్ళు తాగించటం ఖాయం అని చెప్తుంది ఆ అమ్మాయి. ఇక నెక్స్ట్ సీన్లో ధనలక్ష్మి వరలక్ష్మిని ఇలా అడుగుతుంది, కార్యం అంటే ఏంటి అంటే నీకు అవసరమా, మూతి పళ్ళు రాలుతాయి అని అంటుంది వరలక్ష్మి. లేదక్క కార్యం అంటే ఆటలు పాటలు ఉంటాయేమో అని అడుగుతున్నాను అని అంటుంది ధనలక్ష్మి. లేదక్క మనం అక్కడికి వెళ్ళలేదు కదా అందుకే ఏమైనా ఉంటాయేమో అని అడుగుతున్నానంటే, ఇప్పుడు వరలక్ష్మి వాళ్ళిద్దరినీ ఒక మంచంలో కూర్చోబెట్టి పూలబంతి ఇచ్చి ఆడుకోమని చెప్తారే అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు మనం అక్క దగ్గర ఉంటే భావని కూడా బాగా ఆట పట్టించే వాళ్ళం కదా అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో పూల పాన్పు వేసి ఆటకు సిద్ధం చేస్తారు. జలంధర కనపడకపోయేసరికి జలంధర అని అంటుంది వసుంధరమ్మ. అప్పుడు ఎటు పోలేదత్త ఇక్కడనే ఉన్నాను అంటే నువ్వే కడికి పోతావే, పోయే పాట ఏంటంటే ఈ పాటకి నీ అత్తగారింటికి పోయేదానివి కదా అని అంటుంది వసుంధర. అప్పుడు వసుంధర పొయ్యి మీద ఉన్న కూరని పుట్టింట్లో ఉన్న ఆడపిల్లని ఒక కంట కనిపెడుతూనే ఉండాలని సామెత చెప్తుంది. అప్పుడు జలంధర మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నా తమ్ముడి దృష్టిలో చెడ్డ కావద్దు అనే నేను నువ్వు ఎన్ని మాటలన్నా ఊరుకుంటున్నాను, లేదంటే నీకు నా విశ్వరూపం చూపించి ఉండేదాన్ని అని మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది జలంధర. వసుంధర మాత్రం సరే సరే మనకి ఈ మాటలు ఎప్పుడూ ఉండేవేలే కానీ నువ్వు నీ ఆడబిడ్డ తరపు కూర్చో అని అంటుంది వసుంధర. లేదు లేదు నేను ఎప్పుడూ నా తమ్ముని వైపే ఉంటాను అని వాళ్ళ తమ్ముడి దగ్గరే కూర్చుంటుంది జలంధర. వాళ్ళ మామయ్య నేను నా కోడలి వైపు కూర్చుంటానని కూర్చుంటాడు. అలా పూలబంతులు వేసుకుంటూ ఉండాలని పూలబంతి ఇస్తే రాజాబాబు ఆ పూలబంతిని తీసుకోడు. అది చూసిన జలంధర, చూడు అత్తయ్య గుర్రాన్ని నీళ్ళదాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించగలమా అని అంటుంది. ఇలా శోభనం కూడా ఇంతే అని అంటుంది. అది చూసిన వసుంధర, ఏంటి రాజాబాబు తీసుకోండి ఆయన అని అంటుంది. అప్పుడు రాజాబాబు లేడీస్ ఫస్ట్ అంటాడు. ఆ మాట అర్థం కానీ మహాలక్ష్మి అలానే కూర్చొని ఉంటుంది. అప్పుడు వాళ్ళ మామయ్య, ఏంటమ్మా అలా ఉన్నావు, లేడీస్ ఫస్ట్ అంటే ఆడవాళ్ళే ముందు తీసుకోవాలి అని అంటాడు. మీ ఆయన నిన్నే మొదట ఆట మొదలు పెట్టమంటున్నాడు అని అంటాడు. అప్పుడు వసుంధర, చూసావా అమ్మ మీ ఆయన నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో, పార్వతీ పరమేశ్వరులాగా ఉండండి ఇలాగే చక్కగా అని అంటుంది వసుంధర. శివుడికి పార్వతి ఎలాగో, శివుడు పార్వతికి ఎలా సగభాగం ఇచ్చాడో మీ భర్త కూడా అలాగే నిన్ను ముందే ఆడమని చెప్తున్నాడు అని అంటుంది వసుంధర. అదంతా చూస్తున్న జలంధర షాక్ అయిపోతుంది, అయ్యో మా తమ్ముడు కూడా మారిపోయాడే ఎలారా భగవంతుడా అని షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఇది ఈరోజు ఎపిసోడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్తారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి భుజాల మీద చేయి వేస్తాడు రాజాబాబు. అప్పుడు మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది సిగ్గుపడుతూ,
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బంగారు పంజరం సీరియల్లోని రివ్యూ.